డీటెయిల్స్ చూస్తే రాజధాని ఎక్కడికి పోదని వెలగపూడిలోనే ఉంటుందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలించవద్దు అని జేఏసీ ఆధ్వర్యంలో రేపు ప్రధానమంత్రిని రైతులు కలవనున్నారని వెల్లడించారు. 100 రోజులైనా రాజధానిపై స్పష్టత వచ్చే వరకు రైతుల ఉద్యమాన్ని ఆపేలాలేరని రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. గత 50 రోజులుగా తుళ్ళూరు మందరం మల్కాపురం గ్రామ మహిళలందరూ కూడా అదే ఎస్సీలు కూడా బీసీలు అందరూ కూడా 50 రోజుల పైన దీక్ష చేస్తున్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ వారి తరఫున ఎవరిని వచ్చి ఏంటి బాబు మీ ప్రాబ్లం ఏంది అమ్మ మీ ప్రాబ్లం ఏంది మీకేం కావాలని చెప్పి ఎవరిని అడిగారు ఇచ్చేవారికి ఎవరు మాట్లాడారు. వాడు చాలా పట్టుదలతో దీక్ష చేస్తున్నారు. 100 రోజులైనా సరే చేసే బానే పని లేదు, తప్పకుండా సాధిస్తాం. క్యాపిటల్ ఇక్కడే ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు జేఏసీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఇవాళ రేపు ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు, అదేవిధంగా ప్రధానమంత్రిని కలుస్తారు, అందరూ కలుస్తారు. తొందరలో దేశం వస్తుందని నేను భావిస్తున్నాను.